కదిరి పట్ట ప్రజలందరికీ ఈద్ ముబారక్ అండి. బక్రీద్ త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను మనం జరగబోతున్నాము. కోవిడ్ దృష్ట్యా ఈరోజు బక్రీద్ పండుగను మనం జరగబోతున్నాము. సో బక్రీద్ పండుగ చేసుకోనే ముందు ఈ కుర్బానీ కానివ్వండి, ఎందుకంటే ఈ బక్రీద్కి ఒక పెద్ద స్టోరీ ఉంది మనకు తెలుసు, ఏదైతే స్టోరీ ఉందో. సో బక్రీద్కి బలిదానం చేసే ముందు ఈ కుర్బానీ ఇచ్చేప్పుడు ఈ కోవిడ్ దృష్ట్యా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుందాము. ఈ న్యూస్ ప్రేక్షకులు ముఖ్యంగా మనం ఈ బక్రీద్ జరుపుకునే ముందు మనం చూడాల్సిన ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కుర్బానీ ఇచ్చిన వెంటనే మనం ఏదైతే భాగాలు చేసుకొని మన బంధుమిత్రులు కానివ్వండి, పేదవాళ్ళు కానీ పంచే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లౌజ్ అనేది వేసుకోవాల్సిందిగా తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మనం ఎవరికైనా ఇచ్చే వ్యక్తి కూడా మనం మాస్క్ వేసుకొని వాళ్ళకు కూడా ఒక మాస్క్ మనం కూడా వాళ్ళు వేసుకోండో లేదా మనం ఇచ్చేదో చేస్తే మంచిది. ఎందుకంటే మనం ఈ కోవిడ్ చూస్తున్నా మనం కదిలిపడంలో చాలా ఎక్కువైన దృష్ట్యా బక్రీద్ పండుగ జరుపుకోతున్న ముందు మనం ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఎక్కడైనా ఒక బక్రాన్ని కోసిన వెంటనే అక్కడ పరిశుభ్రంగా అప్పటికప్పుడే కడిగేసి మన ఇంటి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం బక్రీద్ ఈ పండుగ నమాజ్ అనేది మనం చూస్తున్నాము, మసీదులో చేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ వేసుకుని వధు ఇంట్లోనే చేసుకుని రావాల్సిన గైడ్లైన్స్ అయితే వచ్చింది. మనం రంజాన్ అయితే ఇళ్లలో చదువుకున్నాం, ఇదైతే మనం మసీదులో చేసుకోండి గవర్నమెంట్ ఆల్రెడీ గైడ్లైన్స్ ఎడుగు వచ్చింది. సో ఆరున్నరకి ఆ టైంలో మనకు జమాత్ అయితే ఏదైతే అయితే ఈద్ నమాజ్ చదువుకుని వస్తానే మనం ఏదైనా బక్రాలు మనం కోసేటప్పుడు ముఖ్యంగా ఈరోజు మనం చూసుకోవాల్సిన ఈ కరోనా మీద పోరాడుతున్నాం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఒకవేళ మనం కుర్బానీ ఇస్తే ఇచ్చేటప్పుడు ఇచ్చిన వెంటనే మాంసాన్ని ఎవరికైనా మనం మా పేదవాళ్ళకు కానీ బంధుమిత్రులు కానీ ఇచ్చేటప్పుడు ఒక మాస్క్ అనేదో శానిటైజరో గ్లౌజ్ అనేది తప్పనిసరిగా మీ వెంట తీసుకొని పోండి. అదే మనకి ఇచ్చే వాళ్ళు కూడా చెప్పండి, అయ్యా మేము మీరు ఒక మాస్క్ వేసుకోండి లేకపోతే మీరే ఒక మాస్క్ వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు బక్రీద్ పండుగ చేసేటప్పుడు మనము ఏదైనా తప్పు జరిగితే అందరి మీద వస్తుంది. కదిలిపటంలో ఈరోజు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బక్రీద్ పండుగకి మన త్యాగానికి ప్రతీకని బక్రీద్ని ఖచ్చితంగా మనము ఒక మంచి ఉద్దేశంతో కరెక్ట్గా ఏదైతే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్లో చేసుకొని ఎక్కడికి ఎవరికి ఒక చేయి ఎత్తి చూపించే విధంగా లేకుండా మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా బక్రీద్ పండుగకి మనం ఈరోజు మనం చూస్తే ఈరోజు చాలామంది పాపం అవస్థలతో వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకు కూడా మీరు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏది ఉందో లేదో వాళ్ళు చూసి వాళ్ళకు కూడా వాళ్ళు ఎందుకంటే ఈరోజు మనం ఎట్ అయిపోయిందంటే పక్కనోడు కోవిడ్ వచ్చిందే మా ఉద్దేశంతో ఎవరు పక్కన ఎవరు ఏమి చేస్తున్నారు అనేది కూడా మర్చిపోయినారు. ఈరోజు అంతకుముందు బాగానే ఉంటారు ఏదైనా దాన ధర్మాలు కానీ లేదా సహాయం కానీ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ కోవిడ్ ఏమొచ్చిందో కానీ ఒక రకంగా పక్కనింటి ఉండడం లేదు కూడా మర్చిపోయినారు, అలాంటి అయిపోయింది. సో మీరు పండగ జరుపుకునే వాడు వానికి ఉందా లేదా జరుగుతుందా లేదా, ఎందుకంటే మనం చూస్తున్నాము 6 నుండి 11 వరకు ఆ గ్యాప్లో చేయాలా. వాళ్ళు పొద్దున్న 6 వస్తారు, కస్టమర్ 7 గంటలకు వస్తారు అనుకుంటే ఆ 2 గంటల్లో ఏ వ్యాపారం అయితే మీరే ఒకసారి ఆలోచించుకోండి. గత 2 నెలలు 3 నెలలు ఇలా ఇదే ఉంది. అంటే వాళ్ళకి వ్యాపారం అనేది ఒక 50% జరిగే వ్యాపారం ఈరోజు 10% పడిపోయింది. సో పండుగలు అనేది చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ బక్రీద్ పండుగ కూడా చుట్టుపక్కల వాళ్ళకి చూసుకొని మీరు ఏదైనా వాళ్ళకి సహాయం చేయండి. ఇంకోటి మనం బక్రాలు కోసం తగిన జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్కి సహకరించండి, మన ఊరిని మన కుటుంబానికి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో కదిరిపట్టిన ప్రజలందరికీ ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు.